ఈరోజు మన పాఠం పేరు పాపములను క్షమించే అధికారము ఎవరిది. పాపములను క్షమించే అధికారము ఇప్పుడెవరికి ఉన్నది? దేవుని పిల్లలారా, అధికారము అనగానే మనకు తెలుసు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధికారాలను మనం చూస్తున్నాం. మనుషులు, దేశాలు, ఖండాలు అన్నీ కూడా అధికారాలను సంపాదించుకోవడానికి నిరంతరము తాపత్రయపడుతున్నాయి. ప్రపంచ అధికారాలలో ప్రస్తుతం అగ్రరాజ్యముగా అమెరికా చలామణి అవుతోంది. దానికి ముందు రష్యా నేతృత్వంలోని అనేక దేశాలు ఒక అధికార కూటమిగా ఏర్పడ్డాయి అనే సంగతి మనకు తెలుసు. ఇప్పుడు వర్తమాన కాలంలో చైనా కూడా ప్రపంచ దేశాలపై అధికారాన్ని కోరుకుంటూ తన చుట్టూ ఉన్న అనేక దేశాలను కబళించే ప్రయత్నం చేస్తోంది. ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి అధికారాలు. ఇకపోతే దేశీయ అధికారాల దగ్గరకు వచ్చేటప్పటికీ రాష్ట్రపతి ప్రధానమైన అధికారిగా మనకు కనిపిస్తారు భారతదేశం అంతటికీ కూడా. ఆయన తర్వాత ప్రధానమంత్రి ముఖ్య అధికారి. ఇక రాష్ట్రాల దగ్గరకు వచ్చేటప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతరత్ర శాఖలను చూసేటటువంటి మంత్రులు, అలాగే జిల్లాల దగ్గరకు వచ్చేటప్పటికీ కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, ఇంకా కిందకు వెళ్ళేటప్పటికీ మండల స్థాయికి వచ్చేటప్పటికీ మండల రెవెన్యూ ఆఫీసర్ అంటారు, అలాగే గ్రామ స్థాయికి వచ్చేటప్పటికీ గ్రామ సర్పంచ్ లేదా సెక్రటరీ. ఇలా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు, పై స్థాయి నుండి క్రింది స్థాయి వరకు ఉన్నటువంటి అధికారాలు అన్నిటినీ కూడా తెలియచెప్పడానికి క్రమానుగత శ్రేణి అనే ఒక పదాన్ని వినియోగిస్తారు. అనగా అధికారాలు విభజించబడి ఉన్నటువంటి విధానము. అధికారాలు విభజించబడి ఉన్నటువంటి విధానము. ఈ అధికారాలతో మనిషి ఈ రోజున దేనినైనా సాధించగలుగుతున్నాడు. ఒక ప్రధానమంత్రి తనకున్నటువంటి అధికారంతో భారతదేశంలోని 120 కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలుగుతున్నాడు. అలాగే అమెరికా అధ్యక్షుడు ఆ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేయటం మాత్రమే కాకుండా అతడు తీసుకునే నిర్ణయాలతో యావత్ ప్రపంచాన్ని కూడా కదిలించగలడు. అమెరికా ఏదైనా ఒక చిన్న నిర్ణయం తీసుకున్నది అంటే ఆ ప్రభావం ఎన్నో దేశాల మీద పడిపోతుంది. వాళ్ళకంతటి అధికారం ఉన్నది. కారణం ఏమిటంటే వాళ్ళు సాధించినటువంటి అభివృద్ధి, వారి దగ్గర ఉన్నటువంటి ధనము, వారి దగ్గర ఉన్నటువంటి సైనిక సంపత్తి, టెక్నాలజీ, వీటన్నిటిని బట్టి కూడా వాళ్ళు తీవ్రమైన అహంకారంతో ఉండి ప్రపంచాన్ని అంతటినీ కూడా పరిపాలించాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. ఇలా నాయకులు తమకున్నటువంటి అధికారాలతో దేశాలను, ప్రజలను, వ్యవస్థలను లేదా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వెరీ గుడ్. మరి ఇన్ని అధికారాలు మనం చూస్తున్నాం కదా. మనిషి ఈరోజు చాలా పెద్దవాడయ్యాడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ఎత్తుకెదిగాడు. అంతరిక్షం వరకు వెళ్ళగలుగుతున్నాడు. మరి ఇటువంటి మనిషి ఎదుటివారి పాపాలను పరిహరించడానికి ఏమైనా చేయగలడా? ఇది సాధ్యమయ్యేదేనా? ఎంత అధికారం కలిగి ఉన్నప్పటికీ కూడా, అమెరికా అధ్యక్షుడైనప్పటికీ కూడా ఒక మనిషి చేసిన పాపాన్ని పరిహరించగలిగే అధికారం కానీ, శక్తి కానీ, సామర్థ్యం కానీ, అవకాశం కానీ అతడికి ఉంటుందా, లేక భారతదేశంలో ఉన్న అధికారులకు ఉంటుందా? ఇది మనం క్రైస్తవులముగా ప్రధానంగా ఆలోచించవలసినటువంటి విషయము. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యము అనగానే అది ఈ లోక సంబంధమైనది కాదు అనే సంగతి అందరూ ప్రప్రథమంగా తెలుసుకోవాలి. ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులలో క్రైస్తవ్యం ఉంటుంది, కానీ దాని ప్రభావము మరొక లోకమునకు సంబంధించినది. క్రైస్తవ జీవితం అనేది క్రైస్తవుని చుట్టూ ఉన్నటువంటి కోట్లాది మంది మనుషులకు అవసరమైనది, వారికి ఉపయోగకరమైనది, వారిని ఆలోచింపచేసేది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవుడు అనగానే కేవలం చర్చికి వెళ్ళొచ్చేసేవాడు కాదు. క్రైస్తవ్యం అనగానే కేవలము చందాలు వేసి, పాటలు పాడి, సాక్ష్యాలు చెప్పడంతో ముగిసిపోయేది కాదు. క్రైస్తవ్యం సాక్షాత్తు దేవుడు గురించి ఈ ప్రపంచానికి వివరించి చెప్పగలిగేది. అందుకే ఈ లోక సంబంధమైన విషయాలతో క్రైస్తవ్యం విభేదిస్తుంది ఎప్పుడూ కూడా. ఆత్మ సంబంధమైన విషయాలతో ఎప్పుడూ కూడా అనుకూలిస్తుంది, సానుకూలంగా వ్యవహరిస్తుంది. కాబట్టి
పాపాలను క్షమించడం అనే మాట మనకు చాలా విచిత్రంగానూ వింతగానూ కనపడుతుంది, మనకు అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లకు. కానీ అది క్రైస్తవులకు బాగా పరిచితమయ్యే, ఎందుకంటే పాపాన్ని క్షమించటం అనేది మనం వినం ఎక్కడా కూడా. పాపాన్ని క్షమించడం అనే మాట వినపడదు, నేరాన్ని క్షమించడం అనే విషయం మాత్రం మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా ఒక చేయరాని పని చేసి లేదా హత్య చేసి ఉరిశిక్షను పొందుకున్నారనుకోండి, వాళ్ళు ఉరిని శిక్షగా పొందుకున్నారనుకోండి, తాము చేసినటువంటి నేరాన్ని పరిహరించమని లేదా శిక్షను మార్చమని అధికారులకు విన్నవించుకుంటూ ఉంటారు, ఇది మనకు తెలిసిందే. అయితే యావత్తు శిక్షను లేదా నేరాన్ని పరిహరించలేకపోయినా శిక్షా కాలాన్ని తగ్గించటము, శిక్షా విధానాన్ని మార్చటము జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ లోకల్లో తెలిసిందే. అయితే పాపాన్ని క్షమించగలిగేవారు ఎవరు? ఇది అసలు విషయం, మనం చూడబోతున్నటువంటి విషయం. ఈ లోకం నేరాలకు పడిన శిక్షను సవరిస్తుంది లేదా రద్దు చేస్తుంది. ఉదాహరణకు ఉరిశిక్ష పడిందనుకున్నాం, రాష్ట్రపతి గారు దాన్ని రద్దు చేసి దానిని సవరించి యావజ్జీవ కారాగార శిక్షగా ఆయన మార్చగలడు తనకున్న అధికారంతో. అయితే ఆయన భారతదేశంలోని మానవుల పాపాలను పరిహరించగలరా లేదా మానవుల పాపాలను క్షమించగలరా, ఈ అధికారం ఆయనకున్నదా ఉన్నదా? అలాగే ఒక అమెరికా ప్రెసిడెంట్కు మానవుల పాపాలను క్షమించగలిగే అధికారం ఉన్నదా? లేక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీకి కానీ అధ్యక్షుడికి కానీ, అనగా ప్రపంచంలోని ప్రతి దేశంతోనూ సంబంధం కలిగి ఉన్నటువంటి ఒక వ్యవస్థకు, ఒక అంతర్జాతీయ వ్యవస్థ నాయకులకు ఎదుటివారి పాపాలను క్షమించగలిగే అధికారం ఉన్నదా? వారికి లేదు అనే సంగతి మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే పాపాలు అనే మాట ఈ లోకపు పరిభాషలో మనకు కనపడదు, మన రాజ్యాంగంలో కనపడదు, లేకపోతే అంతర్జాతీయ సంస్థలు రాసుకున్నటువంటి ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్స్ అంటారు చూసారు, ఈ నియమ నిబంధనలు వీటిలోనూ అది కనిపించదు, కేవలం బైబిల్లో మాత్రమే కనిపిస్తుంది. అనగా ఈ పాపాలను క్షమించడం అనే విషయము అది ఈ లోక సంబంధమైనది కాదు అని, అది పూర్తిగా దేవుని లోక సంబంధమైనది అని, అది ఆత్మ సంబంధమైనది అనే విషయం మనకు చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ అంశం పూర్తిగా క్రైస్తవులకు చెందినది అనే దానిని మనం గ్రహించాలి. క్రైస్తవ ప్రపంచానికి చెందినది ఇది. అలాగే ఒక క్రైస్తవుడు దీనిని అర్థం చేసుకుంటే దానిని మిగిలిన ప్రపంచానికి నేర్పించగలడు. క్రైస్తవుడు అర్థం చేసుకుంటే మిగిలిన ప్రపంచానికి దాన్ని నేర్పించగలడు. దేవుని పిల్లలారా, పాపాలు క్షమించడం అనేది అసలు ఎవరి వలన సాధ్యం అవుతుంది? ఈ భూమి మీద ఎవరి వలన సాధ్యం కాదు, అది ఒక్క దేవుడి వలన మాత్రమే సాధ్యం అవుతుంది అనే సంగతి మనకు తెలుసు. ఎందుకు దేవుడు మానవుల పాపాలను క్షమించాలనుకుంటున్నాడు? ఇది ప్రశ్న. ఎందుకు దేవుడు మానవులమైన మన పాపములను క్షమించాలి అని అనుకుంటున్నాడు? ఎందుకంటే దేవునికి ఒక అనాది సంకల్పం ఉన్నది, అది మనం చాలాసార్లు చూసాం, దాన్ని మరొకసారి మనం చూద్దాము. ఎఫెసులకు రాసిన పత్రిక 4:4 నుండి, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలేనని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలేనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనం అందరం దేవుని ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలి. మరి అలా ఉండాలి అంటే మనిషి ఎలా ఉన్నాడు? మనిషి పరమ పాపిగా దుష్టుడిగా తయారైపోయాడు. దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు, మనిషి ఏమో పాపాత్ముడిగా మారిపోయాడు. దేవుడు మన బిడ్డలందరూ కూడా నిర్దోషులుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు, మనమేమో సమస్త దుష్టకార్యములు జరిగించే పాపులముగా దేవుని దృష్టికి కనబడుతున్నాము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తనంతట తానే మానవుల పాపాలను పరిహరించడానికి అనేక సూచనలు చేశాడు, అనేక పద్ధతులను ప్రవేశపెట్టాడు. దానిలో ఇశ్రాయేలుకి ఇచ్చిన పద్ధతి ఏమిటో మనకు తెలుసు, బలులను అర్పించడం. ఇలా బలులను అర్పించడం ద్వారా దేవుడు తన బిడ్డలైన వారిని, తనను శరణు వేడుకున్న వాళ్ళని క్షమించాలి అనే నిర్ణయానికి వచ్చాడు. దీనిని అంతటినీ కూడా పాత నిబంధనలో ప్రస్తావిస్తూ యెషయా గ్రంథము 43 చూడండి 25
నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. యాకోబు సంతానం గురించి, ఇస్రాయేల్ గురించి మాట్లాడుతూ, మీరు నాకు మొర్ర పెట్టినా పెట్టకపోయినా, ఓకేనా, మీరు బలులు అర్పించినా అర్పించకపోయినా, మీ పాప పరిహారార్థం మీరు బరులు అర్పిస్తే నేను సంతోషిస్తాను, అర్పించకపోయినా సరే నేను మీ పాపాలను పరిహరించడానికి నిర్ణయించుకున్నాను అంటున్నాడు. ఇది నిజమే. ఇస్రాయేలీలను క్షమించటానికి దేవుడు బలులను సూచించాడు. అయితే వీళ్ళు చెరపట్టబడి ఇతర దేశాలలో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వీళ్ళు ఎటువంటి బలులు దేవునికి చెల్లించకపోయినా అర్పించకపోయినా వారిని క్షమించి వారిని తిరిగి ఇస్రాయేల్ దేశానికి దేవుడు తీసుకువచ్చాడు. అంటే మానవులు ఏదో చేస్తేనే దేవుడు వాళ్ళను క్షమిస్తాడు అనడానికి లేదు ఇక్కడ. దేవుడు తనంతట తానుగా కూడా తాను ఏర్పరచుకున్న ప్రజలను క్షమిస్తాడు అది చెప్తున్నాడు. చూడండి 21వ వచనం నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొర్ర పెట్టుట లేదు. ఇస్రాయేలు, నీవు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా ఎద్దుకు తేలేదు. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నా కొరకు నువ్వు కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నువ్వు నన్ను సంతోషపరచకపోగా, నువ్వు నాకు లోబడకపోగా నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. అయినా సరే నేను నేనే, అనగా నా అంతట నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము. నీవు నీతివంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. ప్రశ్నిస్తున్నాడు వాళ్ళను, మీరు నా కొరకు ఏమి చేసినా ఏమి చేయకపోయినా కనీసం మొర్ర పెట్టకపోయినా నేనే మీ గురించి ఆలోచించి మిమ్మల్ని క్షమించి మీ పాపాలన్నీ వెనక్కి విసిరేయాలి అని కోరుకుంటున్నాను. నా సముఖమందు మిమ్మల్ని పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నిలవబెట్టాలని నేను తాపత్రయపడుతున్నాను అన్నాడు. ఎందుకు దేవుడు ఇంత దిగివచ్చి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు అనగా, మీ అందరికీ తెలుసు ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము. కాబట్టి దేవుడు వారి పట్ల ఎనలేని ప్రేమను, ఔదార్యమును, క్షమా గుణాన్ని కనబరుస్తున్నాడు. అలాగే 44వ అధ్యాయం 22వ వచనం చూస్తే, లేకపోతే 21 నుంచి చూడండి, యాకోబు ఇశ్రాయేలు వీడిని జ్ఞాపకము చేసుకును. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపో జాలను. నేను మరచిపోలేను నిన్ను. నువ్వు ఎటువంటి వాడివైనా నేను మరచిపోలేను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి దేవుడు. ఎంత హితవు పలుకుతున్నాడు వారికి, ఎంత ప్రేమను కనబరుస్తున్నాడు దేవుడు. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేయుచున్నాను అన్నాడు. దేవుడిని పట్టించుకోకపోయినా, ఆయన పట్ల వారంతటి శ్రద్ధను కనబరచకపోయినా, ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూ క్షమిస్తూ తన బిడ్డలను పాపులుగా విడిచిపెట్టేయకుండా పరిశుద్ధులుగా తన సన్నిధిని నిలువ పెట్టుకోవడానికి ఆయన తాపత్రయపడుతూ ప్రయత్నపడుతూనే ఉన్నాడు. 55వ అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అంటున్నాడండి. ఆయన బహుగా క్షమించును, బహుగా క్షమించును, బహుగా క్షమించును. అంటే వీటన్నిటిని బట్టి చూస్తుంటే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అనే సంగతి మనకి ఇక్కడ ప్రస్ఫుటంగా కనపడుతోంది. హెబ్రయీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎలాటండి, నేను వారి దోషముల విషయమై దయగలిగి
ఉంటాను అంటున్నాడు. దోషముల విషయంలో దయ, ఏమండి దోషం చేసిన వాడిని శిక్షించాలి అన్నది మానవ నియమం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దోషం చేసిన వాని ఎడల నేను దయ చూపిస్తాను అంటున్నాడు. వాస్తవానికి ఎవరన్నా మరొకరి వలన దెబ్బతింటే లేక ఇబ్బంది పడితే వారి పట్ల జాలి చూపిస్తుంది ప్రపంచం. ఉదాహరణకు ఎవడో ఒక ఉన్నది ఇద్దరు ముగ్గురిని చంపేశాడు అనుకోండి, లేకపోతే ఇద్దరు ముగ్గురిని కొట్టాడు అనుకుందాం మనం, వారి శరీరానికి తీవ్రమైన గాయాలు అయ్యాయి, వెంటనే వాడిని పట్టుకుని దండించాలి అని చెబుతూ ఉంటారు. ఎవరైతే దెబ్బతిన్నారో, ఎవరైతే దెబ్బతిన్నారో వారి మీద జాలి చూపిస్తూ ఉంటారు. కానీ దోషం చేసిన వాడి మీద ఎవరు జాలి చూపిస్తారు చెప్పండి? నేరం చేసిన వాడి మీద ఎవడు జాలి చూపించగలడు? అసలు ఎవరు చూపించలేరు. కానీ ఆయన దేవుడు, గమనించండి, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. అంత గొప్ప మనస్సు ఆయనది, అంత గొప్ప మనస్సు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, తన బిడ్డలందరూ కూడా తన ఎదుట నీతిమంతులుగా పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలి అన్నది దేవుని మనస్సులో బలీయంగా ఉన్నటువంటి అనాది సంకల్పము. ఆ సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు, మనలందరినీ తన ఎదుట నిలువబెట్టుకోవడం కొరకు దేవుడు ముందు నుంచి మానవులను క్షమిస్తూ 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 వెళుతున్నాడు. అయినప్పటికీ కూడా మానవులు పాపాలు విడిచిపెట్టక, తమ దుష్టత్వాన్ని మానుకోక, ఆయన వైపుకు మళ్ళక, తమ మూర్ఖత్వాన్ని ఎప్పటికప్పుడు కనబరుస్తూనే ఉంటున్నారు. అయితే ఈ క్షమాపణ అనేది కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే పరిమితం కావటము, భయభక్తులతోనూ నీతితోనూ ధర్మశాస్త్రాన్ని ఆదర్శంగా పెట్టుకుని లేకపోతే ధర్మశాస్త్రం తెలియకపోయినా ధర్మశాస్త్రంలోని నీతిని తమకు తాముగా నెరవేర్చిన వారిని దేవుడు తన దగ్గరకు చేర్చుకోవడం మినహాయించి మిగిలిన ప్రపంచ మానవాళి అంతా కూడా శిక్షకు జారిపోతున్నారు, పాపులుగానే మిగిలిపోతున్నారు అనే ఉద్దేశంతో దేవుడు అందరినీ కూడా కాపాడాలి, అందరినీ పరిశుద్ధపరచాలి, ప్రపంచ మానవాళ్ళు అంతటినీ కూడా తన ఎదుట గొప్పవాళ్లుగా నిలబెట్టుకోవాలి అనే తాపత్రయంతో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశాడు అనే సంగతి మనకు తెలుసు. అదేమిటంటే యేసుక్రీస్తు గారిని ఈ లోకమునకు పంపించడము. ఇది కూడా దేవుని స్వయం ప్రణాళిక, మన ప్రార్థనలు కాదు, మన పితరుల ప్రార్థనలు కాదు, ఏమండి లేకపోతే మన నీతియుక్తమైనటువంటి క్రియలు కాదు, కానీ కేవలం దేవుని అనాది సంకల్పం మేరకే, దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమ గుణము, ప్రేమ లక్షణము, ప్రేమ స్వభావం మేరకే క్రీస్తుని పంపించి తన బిడ్డలందరినీ పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి అనే నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. అలా తీసుకుని క్రీస్తుని ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు ఆ క్రీస్తు చేతికి విశేష అధికారాలు కట్టబెట్టాడు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుండి. దేవుని పిల్లారా, క్రీస్తును ఈ లోకానికి పంపించినటువంటి దేవుడు ఆ క్రీస్తుకి విశేష అధికారాలను అప్పచెప్పాడు. ఏదైనా ఒక స్పెషల్ కమిషన్ వేసినప్పుడు, ఏదైనా ఒక సమస్య మీద కానీ, ఒక సంఘటన మీద కానీ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ అంటారు, అనగా ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో కానీ లేదా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తోనో ఐపీఎస్ ఆఫీసర్తోనో కొన్ని కొన్ని కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. వారికి విశేష అధికారాలు ఉంటాయి, ప్రభుత్వాన్ని పిలిచి దీనికి సమాధానం చెప్పాలి అని అడిగే హక్కు, అధికారం వారికి ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు గారిని ఈ లోకానికి పంపుతూ తండ్రి అయిన దేవుడు ఆయన చేతికి కొన్ని అధికారాలు ఇచ్చి పంపించాడు. అవి ఎలా ఉన్నావో, అసలు వాటిని ఎందుకు ఇచ్చాడు దేవుడు, మనం ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుని పిల్లారా, ఒకని పాపాలను క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉన్నది అనే పాఠాన్ని మనం చూస్తున్నాం. అందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఇది. ఓకే, వెరీ గుడ్. మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి నుండి, తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పను. ఇది విని శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా అని ప్రశ్నించాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? ఒక వ్యక్తి రోగంతో ఉన్నాడు, కాళ్ళకు ఏదో ఇబ్బంది వచ్చింది,
వాడిని లేపి నడిపించాలి. ఎముకలలో సమస్య ఉండి ఉండొచ్చు, లేకపోతే పోలియో సంబంధిత సమస్య ఏదైనా వచ్చి ఉండొచ్చు. ఈ రోజున నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళను నడిపించడానికి ఎంతో వైద్యం ఉంది, ఎందరో డాక్టర్లు ఉన్నారు. కరోనా వచ్చిన వాళ్ళను కూడా ఏదో రకంగా బ్రతికిస్తున్నారు కదండి. అనగా ఆ రోజుల్లోనే ప్రకృతి సహాయంతో మంచి వైద్య విధానమే అమలులో ఉండేది నాటి కాలంలో కూడా. కాబట్టి యేసుక్రీస్తు గారు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, వారికి లేచి నడువమని చెప్పుట సులభమా? వైద్యం చేసిన తర్వాత లేచి నడవమని చెప్పడం తెలికే. ఒక డాక్టర్ వల్ల ఇది సాధ్యం అవుతుంది, ఒక డాక్టర్ వల్ల సాధ్యం అవుతుంది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేక లేచి నడువమని చెప్పుట సులభమా? సమాధానం చెప్పండి మీరు. దేనిని తీయటం కష్టము అని ప్రశ్నించాడు. రోగాన్ని తీయటం కష్టమా, పాపాన్ని క్షమించడం కష్టమా? ఇది ప్రశ్న. రోగాన్ని తీయడం కష్టమా, పాపాన్ని క్షమించడం కష్టమా, లేకపోతే రెండిటిలో ఏది సులభము మీరే చెప్పండి అని వాళ్ళని అడిగి, అయినప్పటికీ పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెను అన్నాడు. పాపాలని క్షమించడం అనే మాట ఇక్కడ క్రీస్తు నోట దొర్లింది. వాస్తవానికి పాపాలను క్షమించడం అనే పని ఎవరు పెట్టుకున్నారు? ఈ మనస్సు ఎవరిది? తండ్రి అయిన దేవునిది. ఆయన పాపాలను క్షమించగలరు, ఎవరి పాపాలైనా సరే. అయితే ఆ అధికారాన్ని ఇక్కడ ఎవరికి ఇచ్చినట్టుగా మనకు కనపడుతోంది? ఎందుకు చెప్తున్నాడు చూడండి, 6వ వచనం, ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది యేసుక్రీస్తు గారికి అధికారము? తండ్రి అయిన దేవుడే అనుగ్రహించాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భాన్ని వివరిస్తూ మార్కు గారి రచనా శైలి ఎలా ఉన్నదో మనం చూద్దాం. 7వ వచనం, వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, ఏమని, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. 5వ వచనం చూడండి, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులు ఇది విని వాళ్ళలో కొందరు ఏమంటున్నారంటే, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, ఇది దేవదూషణ కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడు అని తమ హృదయంలో ఆలోచించుకుంటున్నారట. దేవుడు ఒక్కడే కదా, పాపాలు క్షమించడానికి ఈయనెవరు, పాపాలు క్షమించడానికి ఈయనెవరు? అంటే యేసుక్రీస్తు గారు పాపాలు క్షమిస్తున్నారు అంటే యేసుక్రీస్తు గారు ఎవరనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతోంది. యేసుక్రీస్తు గారు దేవుడు అనే సంగతి మనకు అర్థమవుతోంది. వెరీ గుడ్. ఈ కుమారుడైనటువంటి దేవునికి పాపాలు క్షమించే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి అయిన దేవుడే ప్రసాదించాడు. 10వ వచనం, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి ఆ పక్షవాయువు గలవాణ్ణి లేపి నిలబెట్టడాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 21, శాస్త్రులు పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసువారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. దేవుని పిల్లలారా, ఈ 4 లేకపోతే ఈ 3 రచయితలు వెలుగుచ్చినటువంటి అభిప్రాయాలు, దానిలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను అన్నింటినీ కూడా మనం ఒక చోటుకి చేర్చి ఆలోచిస్తే మనకు ఒక విషయం అర్థమవుతోంది. అదేమిటంటే, పాపములు క్షమించగలిగే అధికారము తండ్రి అయిన దేవుడు క్రీస్తు చేతిలో పెట్టాడు. జ్ఞాపకం ఉంచుకోండి, పాపములు క్షమించగలిగే అధికారము సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చిన యేసుక్రీస్తు గారికి ఇచ్చాడు. నేను చెప్పాను కదండి, ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్కు విశేష అధికారాలు ఉంటాయి. క్రీస్తును ఒక ప్రత్యేక పని మీద దేవుడు ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఆశామాషిగా పంపిస్తే సరిపోదండి, విశేష అధికారాలు ఉండాలి. ఆ విశేష అధికారాలలో చాలా ఉన్నాయి. దెయ్యాలను వెళ్ళగొట్టడం ఉంది, స్వస్థత పరచడం ఉన్నది, అలాగే అనేకులకు ఆహారం పెట్టడం ఉన్నది, ఇతర అనేక మహత్కార్యాలు సూచక్రియలు చేయగలిగే విశేష అధికారాలు ఆయన చేతికిచ్చాడు. వాటితో పాటు పాపాలు క్షమించడం అనే విలక్షణ అధికారం కూడా క్రీస్తు చేతిలో
తండ్రి అయిన దేవుడు పెట్టాడు. ఓకే, దేవుని పిల్లారా, ఈ మాట పాపములు క్షమించబడి ఉన్నవి అని యేసుక్రీస్తు గారు చెప్పిన మాట ఎవరూ చెప్పలేనిది, ఎవరి వలన సాధ్యం కానిది. రోమా ప్రభుత్వం అప్పటికి ఆ ప్రాంతాన్ని అంతటినీ పరిపాలిస్తోంది, రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యానికి చక్రవర్తులు ఉన్నారు, మనకు తెలుసు, సీజర్ చక్రవర్తులు అంటారు వాళ్ళను. వాళ్ళ వలన అవలేదు ఇది. పాపాలు క్షమించడానికి ఒక రాజుకు అధికారం లేదు. నీ పాపములు క్షమించబడ్డాయి అని ఏ రాజు పలికినట్టుగా మనం ఎక్కడా చూడలేదు. కానీ యేసుక్రీస్తు గారు మాత్రమే ఈ మాట పలకగలిగారు. అంటే ఆయన చేతికి సమస్త అధికారాలు ఇవ్వబడ్డాయి అనే సంగతి మనకు అర్థమవుతోంది. యోహాన్ సువార్త 3:35. ఈ అధికారాలన్నీ యేసుక్రీస్తు గారికి ఎక్కడి నుంచి వచ్చాయి అని మనం ఆలోచిస్తే, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు అన్నాడు. చూడండి, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించేశాడు. సమస్తాన్ని అప్పగించాడు అనగా అధికారం మొత్తం కూడా తండ్రి అయిన దేవుడు క్రీస్తు చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆయన అధికారాన్ని చెలాయించగలరు, అధికారాన్ని చెలాయించగలరు. ఆలోచించండి, అధికారాన్ని చెలాయించి పనులు జరిగించగలరు. ఎందుకంటే అధికారము క్రీస్తు చేతికి ఇవ్వబడినది కాబట్టి. ఓకే, యోహాన్ సువార్త దానిలోనే 14:12 చూడండి, 12వచనంలో ఒక గొప్ప మాటను యేసుక్రీస్తు గారు ప్రస్తావిస్తున్నారు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, ఇంతవరకు నా చేతిలో విశేషమైన అధికారాలు ఉన్నాయి, అయితే ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడు కూడా చేయగలడు అన్నాడు. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడు చేయును అన్నాడు. యేసుక్రీస్తు గారు కొన్ని క్రియలు జరిగించారు మనకు తెలుసు, దాని గురించి ఆయన వివరిస్తూ చాలా మాటలు చెప్పారు. దాన్ని మనం చాలా సందర్భాల్లో పరిశీలించాం. అదేమిటంటే, నా అంతటా నేనే ఏమీ చేయటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు, నేనేమి చేయవలెను, నేనేమి మాటలు ఆడవలెను, వాటిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను చేయుచున్న ఈ క్రియలు నా తండ్రి నా చేత చేయిస్తున్నాడు, నా యందు నివసించి వాటిని జరిగిస్తున్నాడు అనే సంగతి మీరు తెలుసుకోండి అని యేసుక్రీస్తు గారు చెప్పడం మనం చాలాసార్లు గమనించాం. అనేక సార్లు మీరు యోహాన్ సువార్తంతో చదువుతూ వెళితే ఈ సందర్భాలన్నీ మీకు కనపడుతూ ఉంటాయి. దేవుని పిల్లారా, ఈ అధికారం తండ్రి వలన క్రీస్తుకు దక్కినది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏమంటున్నారంటే, నేను తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాను కాబట్టి నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు వాడు కూడా చేయగలడు. అంతేకాకుండా వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చేసిన వాటికంటే గొప్పవి కూడా చేయగలడు, గొప్పవి కూడా చేయగలడు అన్నాడు. ఈ గొప్పవి చేయగలిగే అధికారం విశ్వసించిన వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వస్తుంది ఆలోచించండి. క్రీస్తు చేసిన కార్యములు లేక వాటికంటే గొప్ప కార్యములు చేయగలిగే అధికారము అవకాశము ఎలా వస్తుంది, ఎవరి వలన వస్తుంది? యేసుక్రీస్తు గారికి ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి అయిన దేవుడు ఇవ్వటం వలన వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు విశ్వాసం ఉంచిన వారికి అనగా అపోస్తలులకు ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? అధికారాలన్నీ క్రీస్తు చేతిలో ఉన్నాయి కాబట్టి క్రీస్తే విశ్వసించిన వారికి అనగా అపోస్తలులకు అధికారం ఇచ్చి ఉండాలి. ఇటువంటివి ఏమైనా అపోస్తలులకు యేసుక్రీస్తు గారు అధికారాలు ఇవ్వటం వంటివి ఏమైనా మనం బైబిల్లో చూసామా అంటే మనకు కనిపిస్తాయి, మనకు కనపడతాయి. శిష్యులకు యేసుక్రీస్తు గారు అధికారాలు ఇచ్చి సువార్త ప్రకటన కొరకు పంపిస్తారు. అలాగే ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోతూ కూడా మార్కు సువార్తలో కనపడినటువంటి ఆ చివరి రోజుల్లో ఆయన చెప్పినటువంటి మాటల్లో కూడా వాళ్లకు కొన్ని అధికారాలు ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏమండి కొన్ని అధికారాలు ఇస్తున్నాడు చూడండి, మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమిటంటే నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. మామూలు మనుషులైనటువంటి అపోస్తులలు దయ్యాలను ఎలా వెళ్ళగొట్టగలరు? వెళ్ళగొట్టలేరు. అలాగే కొత్త భాషలు మాట్లాడుదురు. ఒక కొత్త భాష ఉద్భవించింది అంటే అది దేవుని వలననే జరుగుతుంది, తప్పించి మానవుల స్వయంకృతం వలన అనగా స్వయం కృషి వలన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అలాగే పాములను ఎత్తి పట్టుకుందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇవన్నీ మీరు సువార్త ప్రకటన జరిగిస్తున్నప్పుడు మీ వలన జరుగుతాయి అని ఆయన వారికి హామీ ఇచ్చాడు. దేనిని బట్టి ఇచ్చాడు ఈ హామీ? వారికి ఇలా ఈ పనులన్నీ కూడా చేయగలిగే అధికారాన్ని యేసుక్రీస్తు గారు కట్టబెట్టారు. అనగా తండ్రి అయిన దేవుని వలన యేసుక్రీస్తు గారికి, యేసుక్రీస్తు గారి వలన ఆయన యందు విశ్వాసం ఉంచిన అపోస్తులకు ఈ అధికారాలు అనేవి సంక్రమించినవి అని మనకు అర్థమవుతుంది. దేవుని పిల్లారా, అంటే యేసుక్రీస్తు గారికి తండ్రి అప్పగించాడు అధికారాలని, శిష్యులకు యేసుక్రీస్తు గారు అప్పచెప్పారు. అలా చెబుతూ ఒక కీలకమైన విషయాన్ని కూడా యేసుక్రీస్తు గారు శిష్యులకు చెప్పాడండి. ఇక్కడ ఉంటుందన్నమాట అసలు విషయం అంతా. యోహాను సువార్త 20:23, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములను మీరు నిలిచి ఉండ నిత్తురో అవి అలాగే నిలిచి ఉంటాయి అని వారితో చెప్పెను అన్నాడండి. ఏమండి, మీరు దెయ్యములు వెళ్ళగొట్టెదరు. బాగుంది. మీరు ఎవడి మీద ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టకపోతే ఆ దెయ్యం వాడి మీదే నిలిచి ఉంటుంది. బాగుంది. అది ఎందుకు? వారికి సువార్త ప్రకటన చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి. వారు ప్రకటిస్తున్నటువంటి సువార్తను ఈ ప్రపంచంలోని మనుషులు నమ్మలేని స్థితిలో ఉంటారు కాబట్టి ఆ ప్రకటనను నమ్మించడానికి వారి చేత దేవుడు కొన్ని అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ చేయించాడు మనకు తెలుసు. ఓకేనా అండి? అయితే పాపాలు క్షమించడం అనేది కేవలం దేవుని చేతిలో మాత్రమే ఉన్నటువంటి విషయం కదా. ఆ దేవుడు క్రీస్తుకు మాత్రమే దాన్ని అప్పచెప్పారు కదా. మరి క్రీస్తేమిటి? అపోస్తులతో ఈ సంగతి చెబుతున్నారు. 21, అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. తండ్రి ఎలా పంపించాడు యేసుక్రీస్తు గారిని? ఆయన చేతికి విశేష అధికారాలు ఇచ్చి అనేకమైన అద్భుతములు చేయగలిగే శక్తులన్నిటినీ ఆయన చేతిలో పెట్టి వాటన్నిటికీ మించి ఎదుటి వారి పాపాలను సహితము క్షమించగలిగే అధికారాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చి పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఏం చేస్తున్నారు? ఆయన వెళ్ళిపోతూ తండ్రి తనకు ఎటువంటి అధికారాలు ఇచ్చాడో, అనగా దెయ్యాలను వెళ్ళగొట్టడము, స్వస్థతలు చేయటము, సువార్తను ప్రకటించడము, వాటన్నిటినీ కూడా శిష్యులకు ఆయన బదలాయిస్తూ వెళ్ళిపోతూ బదలాయించి, అనగా వారి చేతికి అప్పగించి వెళ్ళిపోతూ పాపాలను క్షమించగలిగే అధికారం కూడా ఇచ్చాడటండి. ఇది విచిత్రంగా లేదా? ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా మనం చూస్తున్నప్పుడు? ఏమండి, మళ్ళీ చదవండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. మరి అపోస్తలులకు ఈ విశేష అధికారాన్ని యేసుక్రీస్తు గారు కట్టబెట్టారు, శిష్యులకు ఇచ్చారు. చూడండి మత్తయి సువార్తలో 16వ అధ్యాయం, దానిని గురించిన మరికొన్ని మాటలు ఇక్కడ యేసుక్రీస్తు గారు మరింత వివరంగా మాట్లాడడం మనకు కనపడుతుంది. 13వచనం నుండి చాలా జాగ్రత్తగా వినాలండి ప్రతి ఒక్కరు ఈ పాఠాన్ని. ఎందుకంటే క్రైస్తవులముగా అసలు మన బ్రతుకు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన నడవడిక ఎలా ఉన్నది? దేవుడు క్రైస్తవులను ఎవరి చేతికి అప్పగించాడు? అసలు
ఒక క్రైస్తవుణ్ణి ఎవరి చేతికి అప్పగించాడు? ఒక క్రైస్తవుడి భవిష్యత్తు, అతడి పాపములకు సంబంధించినటువంటి విషయము, పాప క్షమాపణ, ఇవన్నీ కూడా ఎవరి గుప్పెట్లో ఉన్నాయి, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎవరి చేతిలో యేసుక్రీస్తు గారు వాటిని పెట్టారు అన్నది తెలియాలి, తెలియాలండి. దానికి సంబంధించిన కొన్ని సంగతులను ఆశ్చర్యంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు గారు, అనగా మనకి ఆశ్చర్యం కలిగేలా మాట్లాడుతూ ఏమంటున్నారంటే, 13వ వచనం, యేసు ఫిలిప్పదైన కైసరియ ప్రాంతాలకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, సరే అసలు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవయ్యా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు, మరియు నీవు పేతురువు, నీవు పేతురువు అని ఈ బండ మీద. పేతురు అనే పదానికి అర్థం ఏమిటి? కింద ఫుట్ నోట్లో రాశాడు, పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము, పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము. నీవు పేతురువు, ఈ రాయి మీద అనగా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చదను. ఎవరికి ఇస్తాట? పేతురుకి. పేతురు మీద ఆధారపడి లేదా పేతురు ద్వారా ఏం కట్టిస్తాడట? పేతురు ద్వారా ఏం కట్టిస్తాడట యేసుక్రీస్తు గారు? సంఘమును అంటున్నాడు చూడండి, సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు, పేతురు, నీ చేతికి ఇస్తున్నాను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును అన్నాడండి. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని పేతురు గారికి యేసుక్రీస్తు గారు వివరించి చెప్పినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోహాను సువార్త 20:23 మీరు ఎవరి పాపములను క్షమిస్తారో అవి పరలోకమందును క్షమించబడతాయి, మీరు ఎవరి పాపములను నిలిచి ఉండనిత్తురో అవి అలాగే ఉంటాయి, పరలోకంలో కూడా అవి పాపాలు కానీ, అనగా పరలోక ప్రవేశానికి అవి ఆటంకాలు కానీ మిగిలిపోతాయని యేసుక్రీస్తు గారు చెప్పారు. ఈ రెండు వచనాలకు చాలా సారూప్యత మనకు కనపడుతోంది, గమనించండి. అంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, అది ఎవరి ద్వారా కడతాను? నీ ద్వారానే కడతాను పేతురు, నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇస్తున్నాను. మరి ఇప్పుడు పేతురు గారు లేరుగా ఇప్పుడు. ఏమంటే పేతురు గారు దేనికి స్తంభము? సత్యమునకు స్తంభము. ఆయన దేనికి సత్యం అవసరము? సంఘమునకు సత్యం అవసరము. సత్యము నిలిచి ఉండు చోటు ఏది? సంఘము. సత్యము నిలిచి ఉండు చోటు, సత్యము లోకానికి బయలు వెళ్ళు చోటు ఏదో తెలుసా అండి? సంఘము. వెరీ గుడ్. ఇప్పుడు పాపాలను క్షమించటం అనేది తండ్రి అయిన దేవుని మనస్సు, అలాగే అదే మనస్సును యేసుక్రీస్తు గారిలో ఉంచి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించి ప్రపంచ ప్రజలందరి పాపాలను క్షమించాలి అనుకున్నాడు. ఎవరైతే తన మాట విని, తన మాట వినటం ద్వారా, తన మాట వినటం ద్వారా తాను తప్పు చేశాను అనే సంగతిని గ్రహించి తండ్రిని క్షమాపణ వేడుకుంటారో వారిని క్షమించాలి అనే నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నాడు. అది క్రీస్తు ద్వారా అమలు పరిచాడు దేవుడు, క్రీస్తు ద్వారా అమలు పరిచాడు. అందుకే ఈ క్షమాపణ విషయాన్ని ప్రపంచానికి తెలియపరచడం కొరకే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అలా ప్రకటిస్తూ వెళ్ళారు వాళ్ళు. అలా దేవుడు ఏర్పరిచినటువంటి ఆ సంఘమునకు, అనగా ఎవరైతే విశ్వాసులై దేవుని చేత సంఘములోకి చేర్చబడ్డారో ఆ సంఘమునకు దేవుడు విశేషాధికారాన్ని కట్టబెట్టాడు. విశేషాధికారము, మామూలు అధికారం కాదండి, విశేష అధికారం. అదేమిటంటే
ఎవరి పాపములనైనా సరే క్షమించగలిగే అధికారం హక్కు భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘమునకు ఉన్నది. అలాగే ఎవరి పాపములనైనా సరే నిలిచి ఉంచగలిగే, నిలిపి ఉంచగలిగే అనగా క్షమించకుండా ఉంచగలిగే అధికారం కూడా సంఘమునకు మాత్రమే దేవుడు అప్పగించాడు. అనగా సంఘం ఎవరి పాపాలను క్షమిస్తుందో అది దేవుని దృష్టిలో కూడా క్షమించబడుతుంది. సంఘము ఎవరిని క్షమించదో అది దేవుని దృష్టిలో కూడా క్షమాపణ పొందదు అనే విషయం ఈ రెండు వచనాలను బట్టి మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుందండి. దేవుని పిల్లలారా, ఈరోజు పాపాలను క్షమించడము అంటే ఉరిశిక్షను రద్దు చేయడం వంటిది కాదండి. పాపాన్ని క్షమించడం అనగా ఒక ఆత్మను నేరుగా పరలోక రాజ్యములోనికి చేర్చడము, దేవుని రాజ్యముతో అనుసంధానము చేయటము. ఒక వ్యక్తి సంఘమునకు గాని దేవునికి గాని వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకునే అనగా అతడిని క్షమించడం గాని అతడిని దండించడం గాని ఈ రెండింటినీ జరిగించే అధికారము దేవుడు సంఘం చేతిలోనే పెట్టాడు, మరెవ్వరి చేతిలో లేదు. ఒకనాడు తండ్రి అయిన దేవుడు ఆయన చేతిలో ఉన్నది. ఆయన దానిని యేసుక్రీస్తు గారికి అందించారు. యేసుక్రీస్తు గారు తాను వినియోగించాడు తనకున్నటువంటి విచక్షణాధికారాన్ని. అనేకులను క్షమించాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. ఈ మాటలన్నీ మనం వింటూ ఉంటాం యేసుక్రీస్తు గారి నోట. అంత తేలిగ్గా ఆయన ఎలా క్షమించేయగలిగాడంటే ఆయన చేతిలో ఆ అధికారం ఉన్నది కాబట్టి. వెరీ గుడ్. ఇప్పుడు ఆ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? సంఘము చేతికి ఇచ్చాడు. శిష్యుల ద్వారా అనగా పేతురు ద్వారా సంఘము చేతికి ఇచ్చాడు. ఏమండి సంఘము అంటే ఎవరు అనుకుంటున్నారు? అసలు సంఘం అంటే ఎవరు అనుకుంటున్నారండి? చూద్దాం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. సంఘము అనగానే ఈ రోజున మనుషులకు చాలా లోకు అండి, క్రైస్తవులకు ఎంత లోకు అంటే అసలు సంఘముగా సమావేశం కావడానికి. ఓకే, ఇప్పుడంటే కరోనా వచ్చింది, ఇప్పుడు కరోనా ఉంది, ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. సంఘము తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము అని సంఘం తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయానికి ముందు కూడా సంఘం అంటే సమాజానికి ఎంత లోకు అంటేనంటే చాలా ఆశ్చర్యపోతుంటాను. ఎందుకంటే నేను సంఘం గురించి చాలాసార్లు మాట్లాడాను మన సంఘంలో. నేటి క్రైస్తవులు అనుకుంటున్న చిన్నది కాదు, ఎందుకో పనికిరానిది కాదు సంఘం అంటే. సంఘము సాక్షాత్తు దేవుని ఆలోచనలకు ప్రతిరూపము. దేవుడు తన బిడ్డలకు చెప్పదలుచుకున్న విషయాలన్నిటినీ కూడా వివరించి చెప్పడానికి ఒక సాధనము. సంఘము దేవుని కుటుంబం అండి. సంఘము సాక్షాత్తు క్రీస్తు శరీరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి, 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఆ సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? క్రీస్తు శరీరం. ఆ సంఘమునకు శిరస్సుగా క్రీస్తును ఉంచాడు. ఎంత బాగుందో చూడండి. అలాగే కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1:18 వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అంటున్నాడు. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఆయన శిరస్సు, శిరస్సు. సంఘం అనేది ఒక శరీరం అయితే ఆ శరీరమునకు శిరస్సు ఎంత ప్రాధాన్యమో, సంఘమునకు క్రీస్తు అలా ఉన్నారు. అంటే సంఘం అంటే ఎవరు? ఇప్పుడు సంఘం అంటే ఏమిటి చెప్పండి? సాక్షాత్తు క్రీస్తు శరీరము. శిరస్సు అయి అధికారి అయి రాజై పరిపాలిస్తున్నాడు ఆయన. ఆ సంఘమునకు విశేష అధికారాలు ఉన్నాయి. సంఘము ప్రపంచంలోని మనుషులను దేవుని దగ్గరకు చేర్చడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సాధనము, ఒక అద్భుతమైన వాహనము అని మనం చెప్పవచ్చు. దీనిలోకి ప్రవేశించిన వాడు, సంఘములోనికి ప్రవేశించిన వాడు తనంతట తానుగా ప్రవేశింపక దేవుని వలన ప్రవేశపెట్టబడతాడు. సంఘములోనికి దేవుని వలన చేర్చబడతాడు. అదే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి,
అపొస్తల కార్యములు 2:47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను వారందరూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అనగా మొదటి సంఘస్థులతో చేర్చుచుండెను. ఎక్కడైనా సరే ఒక వ్యక్తి సంఘంలోకి రావాలి అంటే అతడిని దేవుడు చేర్చాలి, ప్రభువు చేర్చాలి, ప్రభువు చేర్చాలి. అలా ప్రభువు చేరుస్తున్నాడు. ఇలా దేవుడే సంఘములోనికి తన బిడ్డలను చేరుస్తూ ఉంటే ఆ సంఘములో ఉండటానికి ఈ రోజున మనుషులకు చాలా బాధ అండి. దేవుని పిల్లారా, అంటే సంఘం మనల్ని ఏం చేస్తుందిలే? సంఘం మనలంటే ఏం సరిపోతలే? ఏ సంఘం మనల్ని ఏమన్నా పెంచుతుందా? సంఘం మనల్ని ఏమన్నా పోషిస్తుందా? సంఘం నాకేమన్నా పెళ్లి చేసిందా? సంఘం నాకేమన్నా కట్నం ఇచ్చిందా? సంఘం నాకేమన్నా కార్గోనిచ్చిందా? సంఘం నాకేమన్నా కట్నం పెట్టిందా? సంఘం మాట నేనెందుకు వినాలి? సంఘానికి నేనెందుకు వెళ్ళాలి? సంఘంలో ఎవడు నన్ను అంటే సరిపోతాడు? సంఘ నాయకుడు నన్ను అనగలడా? లేకపోతే వీడు నన్ను అనగలడా? ఎవడేమంటే నాకేంటి? ఎవడన్నా ఏమన్నా అంటే నేను తిరగబడిపోతానంతే, నోరెత్తనివ్వనంతే అని చాలా మంది గర్వంతో విర్రవీగుతుంటారండి. మనం చూస్తుంటాం సంఘంలో ఉంటారు ఇటువంటి చీడ పురుగులు. ఏమైనా కొద్దిగా జాగ్రత్త చేయడానికి కనుక మాట్లాడితే అంతే వెంటనే తిరగబడిపోవడానికి సిద్ధంగా ఉంటారు. సంఘం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. సంఘం నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉంటారు. సంఘం నుంచి మనుషులను వేరు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే అంత చిన్నదా సంఘం అంటే? నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఒక కంపెనీలో పనిచేస్తా, కంపెనీలో ఏదైనా గొడవ వచ్చిందనుకో, వెంటనే కంపెనీనే విడగొట్టేయాలనుకుంటావా? అది జరిగే పనేనా? దేవుని పిల్లారా, ఒక ఒక ఇంట్లో ఒక అత్తగారికి కోడలికి పడట్లేదు అనుకోండి, లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబంలో జంటలకు పడట్లేదు అనుకోండి, వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? వేరే కాపురం పెట్టేస్తారు. అలా వేరే కాపురం పెట్టేయడం అనుకుంటున్నారా? సంఘం అంటే ఈ రోజున ఎంత చిన్న చూపు అంటే సంఘం అంటేనండి. ఒక కలెక్టర్కి భయపడతాడు, ఒక ఎస్ఐకి భయపడతాడు. ఎస్ఐ రమ్మంటున్నాడు అని కబురు పెట్టాడు అనుకోండి, ఏమండి ఏడు చెడాడు అలాగే రమ్మంటాడు అని మనం అనుకుంటామా? అని నన్ను విడిచిపెట్టేస్తామా? ఎస్ఐ ఈరోజు 8 గంటలకి స్టేషన్లో ఉండాలని చెప్పాడు అని కబురు వెళ్ళిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మళ్ళీ అప్పుడు వెళదాములే అనుకుంటామా అండి మనం? అనుకుంటామా? లేదు, 5 నిమిషాలు ముందే అక్కడ ఉంటాం వెళ్ళి. ఎందుకు? లేట్ అయిందనుకో లాఠీలు విరిగిపోతాయి అక్కడ. ఒక సబ్ ఇన్స్పెక్టర్కి భయపడతాము, ఒక కానిస్టేబుల్కి భయపడతాం, ఒక ఎంఆర్ఓ రమ్మనగానే భయపడిపోతాము, ఒక గ్రామ సర్పంచ్ రమ్మనగానే భయపడిపోతాం. సమయానికి వెళ్ళిపోతాం, సమయం కన్నా ముందే ఉంటాం అక్కడ. కానీ అదే సంఘానికి వెళ్ళాలి అంటే, సంఘంలో లోబడి ఉండాలని ఎస్ఐ ముందు చేతులు కట్టుకుంటావు ఇలాగా. ఎస్ఐ నీ సేవకుడు, ప్రజాధనాన్ని జీతంగా తీసుకుని ప్రజలకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఒక సాధారణ ఉద్యోగి, అతని ముందు మనల్ని చేతులు కట్టుకుని నిలబడాలి. మామూలుగా ఇలా ఫ్రీగా ఉండకూడదు లేదు. వాళ్ళది దైవాంశ సంబూతులు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అది కాదండి, అని ఒక చిన్న మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. అది కాదు సార్, ఇలాగా అని మనం మామూలుగా మాట్లాడడానికి కూడా వీల్లేదు. అలా మాట్లాడినందుకు మొన్న ఎక్కడ ముమ్మడి వరంలో ఎక్కడ ఒక సీఐ విపరీతంగా ఒక అతన్ని కొట్టి బూటికాలతో తన్నాడు, మీరు చూశారు అందరూ. ఎందుకట? కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఏం మాట్లాడకూడదా? మాట్లాడకూడదు. ఏం దేవుడా? దేవుళ్ళా? కాదు, మామూలు మనుషులే. కానీ వాళ్ళ చేతిలో చట్టం ఉంది, అధికారం ఉంది అనేటప్పటికీ భయంతో గజ 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 వణికిపోతారు, కేసులు పెట్టేస్తారండి. అదే సంఘం అంటే. దేవుని వాక్యం ప్రకటించబడే చోటు అంటే, దేవుని బిడ్డల సమాజము అంటే, దేవుని ఆజ్ఞలు బయలువెళ్ళు సమాజము అంటే, పరలోకానికి వెళ్ళేటటువంటి సమాజము సమూహం అంటే లెక్కే ఉండదు. ఎవరికి కూడా లెక్క ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉంటారు సంఘంలో దేవుని పిల్లలారా. కానీ ప్రతి దుష్ప్రవర్తనను లెక్కగడుతూ ఉంటుంది సంఘం. ప్రతి ఒక్కరి ప్రవర్తనను శిరస్సైనటువంటి క్రీస్తు గమనిస్తూ ఉంటాడు. శిరస్సైన క్రీస్తు సంఘంలో క్రీస్తు శిరస్సుగా ఎలా ఉన్నాడు? ఇదిగో వాక్యమై ఉన్నాడు. వాక్యమై సంఘము పట్ల నీ ఆలోచనలు, సంఘము పట్ల నీ నిర్లక్ష్యం, సంఘపు పట్ల నీ వేర్పాటు వాదం. కొందరు ఈ సంఘం నాది అని ఫీల్ అవుతుంటారు. ఈ సంఘం నాది, ఈ సంఘంతో వాడికి సంబంధం లేదు, ఈ సంఘం నాది. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీద సంఘమునకు విశేష అధికారాలు ఉంటాయి, గమనించండి. సంఘం మిమ్మల్ని పెంచదు, మిమ్మల్ని పోషించదు, మీకు ఉద్యోగాలు ఇవ్వదు, మీకు ఏమి ఇవ్వదు,
కానీ మీరు దేవుని చేతి కింద ఉన్నారు, సంఘంలోకి మీరు చేర్చబడ్డారు అంటే దేవుని అధికార పరిధి కిందకు మీరు చేర్చబడ్డారని అర్థం. దాన్ని ధిక్కరిస్తే సాక్షాత్తు క్రీస్తును ధిక్కరించినట్టే, క్రీస్తు అధికారాన్ని ధిక్కరించినట్లే. మంచి సందర్భం మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు, నువ్వు చేసిన పని తప్పని చెప్పు. ఒక సహోదరుడుగా, ఎందుకంటే సంఘంలో ఉన్నవాడు కాబట్టి, సంఘం దగ్గరికి ఈ విషయాన్ని అప్పుడే తీసుకెళ్ళొద్దు. నువ్వు అతడికి వెళ్ళి నువ్వు చెప్పు, అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటవి. చూడండి ఇక్కడ పాయింట్ వేశాడు, సహోదరుడు మాట వినాలి. సహోదరుడు మాట వినకపోతే వాడు పోతాడన్నమాట. వాడు వింటే నీవు వారిని సంపాదించుకున్నట్టే లెక్క. అతడు వినని ఎడల, వినకపోతే ఏం చేయాలంటే, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు వెళ్ళు. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. సంఘమునకు తెలియజెప్పుము ఏంటి? గాడిది కూడా ఆడి మాటే నేను వినలేదు, వేళ్ల మాటే నేను వినలేదు, సంఘంలో ఎవడు అసలు నా గురించి మాట్లాడేది? సంఘం నాకేం చెబుతుంది అని ఒకవేళ విర్రవీగుతున్నావా? అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో అంటున్నాడు. అతని నువ్వు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో అని, భూమి మీద మీరు వేటిని విప్పుదురో, వేశాడు చూడండి పాయింట్, భూమి మీద మీరు వేటిని విప్పుతారో, వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు పరలోకం వెళ్లకుండా మీరు బంధించారా సంఘంలో? వాడు పరలోకానికి రాకుండా బంధించబడిపోతాడు. ఎవరికి ఉంది ఈ విచక్షణాధికారం? సంఘమునకు ఉంది. సంఘమునకు ఎవరి పాపములను సంఘము క్షమించిందో వాడు పరలోకమునకు అర్హుడవుతాడు. పరలోకమందును వాడు విప్పి లోపలికి పంపించబడతాడు. మీరు ఇక్కడ ఎవరిని కడితే అక్కడ కూడా వాడు కట్టబడతాడు, లోనికి ప్రవేశించలేరు. ఇక్కడ మీరు ఎవరిని విడిచిపెడితే, ఇక్కడ విడిచిపెడితేనే అక్కడికి వస్తాడు వాడు, లేకపోతే రాడు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఎవరికి ఉంది ఈ విశేష అధికారం? ఇప్పుడు ఆలోచించండి, ఒకని పాపమును క్షమించగలిగే అధికారం కానీ వాడు చేసిన అతిక్రమమును బట్టి క్షమించకుండా అన్యునిగాను సుంకరిగాను అన్నాడు. చూడండి, అన్యునిగాను సుంకరిగాను, అన్యుడు గాని సుంకరి గాని పరలోకం వెళ్లరు అనే సంగతి మనకు తెలుసు. ఎందుకంటే వారిని నాటి సమాజం పాపులుగా పరిగణించింది. పాపి పరలోక రాజ్యంలోనికి లేదా పరలోకానికి ప్రవేశించలేడు, వెళ్ళలేడు. కాబట్టి సంఘం ఎవరిని అన్యునిగా, అనగా సంఘం నుంచి తీసి పక్కకు పెడితే, బయటకు పెడితే, వాడు పరలోకము నుండి బయట పడిపోయినట్టు లెక్క. ఎవరిని సంఘం అనుమతిస్తే, ఎవరిని అనుమతిస్తే వారు పరలోకమునకు చేర్చబడతారు అన్నదే లెక్క. ఆలోచించండి, ఇప్పుడు చెప్పండి, ఎవరికి అధికారం? చట్టసభలకు ఉందా? ప్రధానమంత్రులకు ఉందా? రాష్ట్రపతులకు ఉందా? ముఖ్యమంత్రులకు ఉందా? గాడిదగుడ్డ సంఘం నన్ను పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి, నేనే పోతాను అని పోయాడు అనుకోండి, ఎవడన్నా పోయినట్టే లెక్క. చాలామంది సంఘం నుండి వెళ్ళిపోయారు. వారు ఎలా చేర్చబడ్డారో వాళ్ళకి అర్థం కాలేదండి. నేను ఎప్పుడూ చెబుతుంటాను ఈ మాట, నియంత్రణ నువ్వు రాలేదు, వాక్యం నిన్ను తీసుకువచ్చి సంఘంతో చేర్చింది. వాక్యం తీసుకొచ్చి సంఘంతో చేర్చింది. సంఘంలో సమస్యలు ఉంటాయి. అలా అని దేవుడు నిన్ను ఏ సంఘానికి చేర్చాడో ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? సంఘం నుండి వేర్పాటైపోతావా? లేకపోతే నువ్వు కూడా ఒక వేరే ఒక సంఘం పెట్టేస్తావా? అంత తేలిక సంఘం పెట్టడం అంటే దేవుని అనుమతులు అవసరం లేదా? సంఘమునకు నాయకుడిని ఎవరు నియమించాలి? సంఘమునకు నాయకుడిని, సంఘ కాపరిని ఎవరు నియమించాలి?
ఎవడకాడు నియమించేసుకుంటే సరిపోతుందా? చూడండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో అంటున్నాడు. సంఘము మీద కాపరి కావాలి అంటే కొంతమందిని విడగొట్టి పక్కకు తీసి నువ్వు ఒక బ్యాచ్ పెడితే దానికి నాయకుడిని అయిపోతే నేను కూడా సంఘ కాపరినే అని అనుకుంటే దానిని మించిన అజ్ఞానం మరొకటి లేదు. అధ్యక్షుడిగా వాక్యాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చెయ్యాలి, దేవుడు నియమించాలి. కాబట్టి ఈ వచనాలన్నిటినీ మనం పరిశీలించినప్పుడు ఎవరి పాపములనైనా క్షమించగలిగే అధికారము, ఎవరి పాపములనైనా సరే నిలిచి ఉంచగలిగే అధికారము కేవలము సంఘమునకు మాత్రమే ఉన్నది. సంఘము అంత గొప్పదండి, సంఘం అంటే అంత విలువైంది. సంఘం అంటే ఆ సంఘం కొరకే కదండి అపోస్తలులందరూ ప్రాణాలు పెట్టారు. ఆ సంఘాల కొరకే కదండి పౌలు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. సంఘము సాక్షాత్తు దేవుని ఇల్లండి, సంఘము సాక్షాత్తు దేవుని పరదైజు అనే వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. అటువంటి సంఘంలో పిచ్చి పిచ్చి వేషాల, సంఘములో చెడ్డ పనుల, సంఘాన్ని విడదీసే ఆలోచనల, లేకపోతే సంఘ నాయకుడిని ధిక్కరించే మాటల, ఆలోచనల, పనుల, చేతల, సంఘంలో ఉండలేకపోతున్నారా? సంఘంలో నిలవలేకపోతున్నారా? సంఘమునకున్న విశేష అధికారాలు తెలుసుకోండి. సంఘమునకు ఎదురు తిరిగితే, సంఘం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పరలోకంలో అమలు జరుగుతుంది. చాలామంది అండి మనలో, దేవుడు వారిని వాక్యాన్ని బట్టి సంఘంలోకి చేర్చిన వారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన సమస్యలను బట్టి లేదా మూర్ఖత్వాన్ని బట్టి మొండి పట్టుదలను బట్టి సంఘానికి రావటం మానేశారు చాలామంది. నువ్వెక్కడికి రావట్లేదు తెలుసా? సంఘానికి రాని వాళ్ళు ఎక్కడికి రానట్టు ఎంతోమంది మనలో. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను? ఇంచుమించు 8 ఏళ్ల నుంచి. నాకు యాంకరింగ్ ఇవ్వలేదని ఒకడు మారేస్తాడు. అంటే నీకు యాంకరింగ్ కొరకు నిన్ను దేవుడు సంఘంలో చేర్చాడు, అందుక నీకు బాప్తిసం ఇప్పించింది, అందుకు సంఘంలో సభ్యుడు అయ్యావా? నాకు స్టేజ్ మీద 5 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని ఒకడు మారేస్తాడు, దేవుడు పనిని మానేస్తాడు. అంటే ఎందుకొరకా నిన్ను దేవుడు ఇష్టచూడు మానేస్తావనా? వాళ్ళకి నచ్చలేదని కొంతమంది సంఘం నుంచి విడగొట్టుకుని తీసుకెళ్ళిపోవడం దేవుని పిల్లలు. అంటే ప్రపంచంలోని ప్రతి సంఘం గురించి మాట్లాడలేదండి, వాక్యానుసారంగా నిర్మితమైన సంఘం గురించే నేను మాట్లాడుతున్నాను. వాక్యానుసారంగా నిర్మితం కావాలి. 10 మందిని విడదీసుకుని వెళ్ళి ఒక గుంపు కింద కట్టేస్తే అది సంఘం అయిపోదు. సంఘము వాక్యంపై ఆధారపడి దేవుడు నిర్మించాలి. వెనక సువార్త ప్రకటనతో ఒక్కొక్కరు సంఘానికి చేరాలి, అది సంఘం. అంటే ఈ రోజున సంఘం పెట్టడం చాలా తేలిక. భారతదేశంలో చాలా మందికి, లేకపోతే కువైట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఒక గుంపును ఏర్పాటు చేసుకోవాలంటే ఏం అక్కర్లేదు. ఒక వ్యక్తిని, ఒక సంస్థని తిడితే చాలు. ఆ ఒక వ్యక్తి జయశాలి పిడి సుందర్రావు గారు, ఆ సంస్థ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇది ఒక కొత్త ట్రెండ్ అండి, నేను మీకు చెప్పాను ఒకసారి. ఎవడన్నా ఓవర్ నైట్ అనగా రాత్రి పెద్దోడు అయిపోవాలంటే డాడీ గారిని, యూనివర్సిటీని ఉద్దేశించి చకచక్క 2 మాటలు లేదా 2 ప్రసంగాలు వదిలేశాడంటే ఎలాగా? అంటే కొంతమంది చేరిపోతారు వాడు చుట్టూ. అదొక సంఘం. వాక్యాన్ని ప్రకటించి ఆత్మ రక్షించారా? లేదు. దేవుని పిల్లలారా, దేవుని సంఘమునకు వెళ్ళటానికి మనకు బద్ధకం. అక్కడే ఉందని అనుకుంటుంటారు, వచ్చి కూర్చుని నిద్రపోతుంటారు, లేకపోతే సంఘానికి వెళ్ళకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటారు, ఫ్రెండ్స్ ఇంటికో, ఆ చుట్టాలింటికో, పార్టీ ఇంటికో, పిక్నిక్లకో, ఎక్కడికో చోటకి. లేదు, కొంతమందిని కావాలని చెడగొడుతూ ఉంటారు సంఘానికి వెళ్ళకుండా, లేకపోతే వాళ్ళే సెపరేట్ సంఘం పెట్టడానికి ఆలోచిస్తూ ఉండుంటారు. అన్యులు అవుదాం అనుకుంటున్నారా? శంకరులు అయిపోదాం అనుకుంటున్నారా? దయ్యం పట్టిందేమో చూసుకోండి. సంఘమునకు ఉన్న అధికారాలు తెలియాలి. ప్రపంచంలో ఎవరికీ లేని అధికారం. ఒక యుఎన్ఓ అధ్యక్షుడికి ఉండదు, సెక్రటరీకి ఉండదు, ఒక అమెరికా ప్రెసిడెంట్కి లేదు, ఒక భారత ప్రధానికి ఉండదు, రాష్ట్రపతికి ఉండదు. ఏ స్థాయిలోనూ ఏ ఒక్కడికి లేని అధికారాన్ని దేవుడు సంఘమునకు కట్టబెట్టాడు. సంఘమునకు
ఇది ఆత్మ సంబంధమైన అధికారం. లోక సంబంధమైన అధికారానికి మనం లోబడుతున్నాము తప్పించి ఆత్మ సంబంధమైన అధికారానికి మనం లోబడగలుగుతున్నామా? సంఘంలో అన్యులైతే పరలోకంలో కూడా అన్యులే. సంఘంలో సుంకరులైతే పరలోకానికి కూడా సుంకరులే. ఈరోజు సంఘం అనగానే ఒక ఆట విడుపు, ఒక వేళాకోళం, ఒక ఫ్యాషన్. దేవుని జ్ఞానాన్ని వినడానికి వస్తారు, దానిలోనే మళ్ళీ రాజకీయాలు. ఒకడంటే ఒకడికి పడదు, ఒకటిది ఒక గ్రూపు, మరొకటిది మరొక గ్రూపు. నువ్వు దేనిని గ్రూపులుగా చేస్తున్నావో తెలుసా? క్రీస్తు శరీరమును. దానికి హెడ్ ఎవరో తెలుసా? క్రీస్తు. నువ్వు చేసే ప్రతి పని క్రీస్తు కనుక శిరస్సుకు కనపడుతోంది, వాక్యానికి కనపడుతోంది. పలికే ప్రతి మాట కనపడుతోంది క్రీస్తుకి, వినపడుతోంది. ప్రతి మాట వినపడుతోంది క్రీస్తుకి. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున పాపాలు క్షమించగలిగే అధికారాన్ని దేవుడు సంఘానికి కట్టబెట్టాడు. ఇప్పుడు 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 నువ్వు సంఘంలో చేరిన తర్వాత నీ ప్రవర్తన బాగోకపోతే నీ మీద చర్యలు తీసుకునే సర్వాధికారం సంఘమునకు ఉంటుంది. ఆ సంఘ నిర్ణయానికి నువ్వు లోబడక నీకు నచ్చినట్టుగా కనుక పేట రేగిపోతే నువ్వు బంధింపబడేది పరలోకానికి. తెలుసుకోండి, తెలుసుకోండి, ఇది సంఘమునకున్న విశేషాధికారం, సర్వోన్నత అధికారం, సర్వోన్నత న్యాయస్థానానికి లేని అధికారం. దేవుని పిల్లరా, ఈరోజు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ అది ప్రజా వ్యతిరేకంగా అనిపిస్తే, ఎవడైనా కోర్టులో వ్యాజ్యం వేస్తే హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకుంటుంది, ఆ చట్టాన్ని ఆపమని చెబుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక చట్టం చేస్తే, దాని మీద ఎవరైనా ఒక పిటిషన్ వేస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఆపుచేస్తారు. అది విశేష అధికారం అంటారు వాటిని. అనగా చట్ట సభను సహితము తిరస్కరించగలిగే, నిలిపి ఉంచగలిగే విచక్షణాధికారము, విశేష అధికారము. ఒక మనిషి జీవితం మీద, ఆత్మ సంబంధమైన బ్రతుకు మీద సంపూర్ణ అధికారం ఉన్నది సంఘమునకు. వాక్యాన్ని బట్టి, వాక్యానుసారంగా నిర్ణయం వాక్యాన్ని బట్టి తీసుకోబడుతుంది. కాబట్టి ప్రపంచానికి తెలియని ఈ సంగతి క్రైస్తవులు తెలుసుకోవడం చాలా చాలా అవసరం. సంఘం అంటే వేళాకోళం కాదండి, సంఘం అంటే చిన్న చూపు కాదండి. సంఘము సాక్షాత్తు పరలోకమునకు ద్వారము అని మనం చెప్పుకోవాలి, ఒక వాహనం అని చెప్పుకోవాలి. నువ్వు సంఘములోనికి ప్రవేశించి, అనగా బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి ప్రవేశించి సంఘ కార్యకలాపాలలో పాల్గొంటూ మరణిస్తే నీకు పరదేశం, తర్వాత పరలోకము. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే నీకు పరదేశం, పరలోకం రాదు. అనగా ప్రభుత్వానికి లోబడి మాత్రమే బ్రతికితే, సంఘమునకు లోబడి దేవునికి విధేయుడమై బ్రతికితేనే మనకు పరదేశం, తద్వారా పరలోకము. దీన్ని గమనించక చాలామంది, చాలామంది ఇప్పటికే చాలా తప్పటి అడుగులు వేసేశారు, ఇప్పటికీ వేస్తున్నారు, ఇప్పటికీ వేస్తున్నారు. జాగ్రత్త, అడుగు అడుగు తడబడితే, అడుగు తడబడితే ఎక్కడో అడుగు తడబడిపోతుంది. నీ ప్రయాస, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ పనులు అన్ని బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి ఒక్కసారిగా. సంఘము కనుక ఒక నిర్ణయం తీసుకుంటే, మేము ఎక్కడో కొయిటింట్లో మేముంటున్నాము, ఎక్కడో జహరాలో మేముంటున్నాము, ఎక్కడో నినబ్దాలలో మేముంటున్నాము, లేకపోతే ఇంకో ఎక్కడో దాహరో ఇంకొక ప్రాంతంలో మేముంటున్నాము, లేకపోతే హవల్లిలో మేముంటున్నాము, మామా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాము, ఉదయం లేస్తున్నాము, కష్టపడుతున్నాము, పని చేసుకుంటున్నాము, డబ్బు సంపాదించుకుంటున్నాము, మా జీవితం మాది, మా బ్రతుకు మాది అనుకుంటున్నారేమో. మమ్మల్ని ఎవడు కంట్రోల్ చేయగలడు? మేము ఎవరి చేతిలోనూ లేము అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. బాప్తిస్మంతో మీరు ఏనాడైతే సంఘంలోనికి ప్రవేశించారో, మీపై సర్వమైనటువంటి ఆత్మ సంబంధమైన అధికారాలు సంఘమునకు కట్టబడతాయి, కట్టి పెట్టబడతాయి, సంఘమునకు సంక్రమిస్తాయి మీపై ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా. ఇక్కడ సంఘాన్ని తిరస్కరిస్తే దేవుని రాజ్యమును తిరస్కరించినట్టే, పరలోకాన్ని తిరస్కరించినట్టే. కాబట్టి సంఘమును చాలా సీరియస్గా తీసుకోండి, సంఘానికి సంబంధించిన ఏ విషయాన్నైనా సరే. నేను ఎన్నోసార్లు హితవు పలికాను మన క్లాసుల్లో, సంఘాన్ని తేలిగ్గా చూస్తున్నారు, సంఘంలో రాజకీయాలు చేస్తున్నారు, సంఘంలో తప్పులు జరిగిస్తున్నారు, మంచిది కాదు ఇది, సంఘంలో మనుషుల మధ్య విభేదాలు పుట్టిస్తున్నారు, ఇది మంచిది కాదు అని.
చూసారండి ఎలా ఉందో బైబుల్. వాడి లెక్కండి, వీడి లెక్కండి, ఆ సురేష్ గారు లెక్కండి, లేకపోతే మరొకళ్ళు లెక్కండి, ఇలా వాడి వీడంటారు. మనం చాలా తేలిగ్గా మాట్లాడుకుంటుంటాం. మనం మాట్లాడుకున్నంత తేలికగా లేదు వాస్తవం. మనం వేళాకోళం చేసుకున్నంత తేలిగ్గా లేదు వాస్తవం. మనం లెక్చరర్ల మీద జోకులు వేసుకున్నంత, ప్రిన్సిపాల్ మీద జోకులు వేసినంత, లేక సంఘ నాయకుడి మీద, కాపర్ మీద జోకు వేసుకున్నంత తేలిగ్గా ఉండదు భవిష్యత్తు. జ్ఞాపకం ఉంచుకోండి అందరూ కూడా, ప్రతి మాట లెక్కలలోనికి తీసుకుంటాడు దేవుడు. ఇది సంఘానికి ఉన్నటువంటి విశేష అధికారం. సంఘము మిమ్మల్ని బయట పెట్టిందా? ఇక్కడ ఏం చెప్పాడు చాలా స్పష్టంగా, భూమి మీద మీరు వేటిని బంధింతురో. ఏ విషయంలో చెబుతున్నాడు? ఒకడు సంఘమునకు లోబడితే వాడిని బంధించడం గురించి మాట్లాడుతున్నాడు. బంధించడం అనగా తాళ్ళతో కట్టడం కాదు, వాడిని సంఘము నుండి బయట పెట్టడం, సంఘము నుండి పంపించి వేయటం. ఏ సంఘం అయితే ఇలా చేస్తుందో, సంఘంలో ఇలా చేశారో, అవి పరలోకమునకు కూడా బంధింపబడును. ఇక్కడ బయట ఉన్నవాడు పరలోకము నుండి కూడా బయటకు వచ్చేసినట్టే లెక్క. అని పరలోకమందు మీరు భూమి మీద వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని. ఒకడి పాపాలను మీరు క్షమించారా? పరలోకానికి మీరు వాడిని క్షమించినట్టు లెక్క. ఒకడిని అన్యునిగా భావించి బయట పెట్టారా? వాడు పరలోకము నుండి బయట పెట్టబడినట్టు లెక్క. దేనికి ఇచ్చాడు ఈ విశేష అధికారం? దేనికి అంటుకుంటున్నారు? ఒక వ్యక్తి ప్రవర్తనను గురించి. ఎంత కంట్రోల్ ఉందో చూడండి, ఎంత కంట్రోల్, ఎంత కంట్రోల్ ఉంది ఒక విశ్వాసం మీద సంఘమునకు, ఒక విశ్వాసం మీద సంఘమునకు. మీరు ఎవరిని క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరిని క్షమించారో వారి పాపాలు అలాగే నిలిచి ఉంటాయి. ఇది సంఘానికి ఉన్నటువంటి విచక్షణాధికారం, తెలుసుకోండి అని చెప్పారు యేసుక్రీస్తు గారు. కాబట్టి తెలుసుకోండి, ఈరోజు ఎవరి పాపమునైనా సరే క్షమించగలిగే అధికారం సంఘమునకే, అనగా క్రీస్తుకే, అనగా వాక్యానికే ఉన్నది అని తెలుసుకోండి. కాబట్టి ఒకని పాపములను క్షమించు అధికారం ఇప్పుడు ఎవరికి ఉన్నది? ఇది పాఠము. సంఘమునకు, అనగా సంఘమునకు శిరస్సైన క్రీస్తునకు, వాక్యమునకు. వెరీ గుడ్. ప్రార్థన చేస్తాను.